గజిబిజి సీబీఎస్సీ గుర్తింపు సాధనలో ఘోర వైఫల్యం రెండు వేల ఇరవై నాలుగు నాటికి నలభై ఐదు వేల బడులు అమలు చేస్తాం ఆర్బాటంగా ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం ఇంకా ఒక వెయ్యి తొంభై ఆరు బడులకి గుర్తింపుతో ప్రోత్సాహం నిరుత్సాహం దానికి అప్పుచ్చుకునేందుకు కొత్తగా ఐబీబాట్లకు అంతర్జాతీయ సిలబస్ అమలుకు ఆదేశాలు తొలుత అన్నబడుల్లోనూ ఐబీనే అని గొప్పలు ఇప్పుడు దశలవారీగా అమలు అంటూ వెనక్కి వచ్చేడాది నుంచి మూడు రకాల సిలబస్ ఖచ్చితంగా ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా అట్లాగే ఉంటాయి రకరకాలు అసలు అది తేవాలనుకోవడం ఏం కాదు కదా మంచికే కదా ఒక గవర్నమెంట్ స్కూల్లో స్టూడెంట్ ఏకంగా సిబిఎస్ఈ తట్టుకోగలడా లేదా అట్లాగే ఇతర సిస్టమ్స్ ఏంటి అరే ఎల్కేజీలోనే ఐఐఎంలును ఐఐటీలు ట్రైనింగ్లు త్రిబుల్ ఐటీ ట్రైనింగ్లు అని చెప్పి ప్రైవేట్ అన్నీ రెచ్చిపోతుంటే వాళ్ళ మీద రాయడానికి మనకు మనసు వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు ఫ్రంట్ పేజీలు వేసుకుంటూ వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు టీవీలు వేసుకుంటూ ప్రభుత్వం చేస్తే పడే అడవడం ఎందుకు చేయనియండి అదేమన్నా అసలు ఏ కోర్సు లేకుండా ఏ పుస్తకాలు ఇవ్వకుండా లాక్కుంటే తప్ప ఏదన్నా కొత్త కొత్త కోర్సులు పెడతంటే తప్పవుతుందా కనీసం ఆలోచించాలి కదా ఎందుకు ఆ పేదల మీదన అంత పగేందుకు పేదలకు మంచి జరగకూడదన్న అంత కడుపు అంటే ఎందుకు అయితే తరుణీ తరుణం